being a Telugu cinema lover, అన్ని సినిమాల కథల్లో ఇన్వాల్వ్ అయిపోయి సినిమాలు చూడటం మనకు అలవాటే. కానీ ఒక హీరో కాదు కాదు, ఆ సినిమాలో ఆ పాత్ర తన బాధను వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే, వీరులు ఏడవకూడదు అని చెప్తూ ఉంటే, రక్తం ఏరులై ఎందుకు పారాలో చెప్తూ ఉంటే, వినడమే కాదు సినిమా చూడటమే కాదు, చూసి లీనం అయిపోవడమే కాదు, ఒక అద్భుతమైన అనుభూతిని కూడా పొందాలి అని అనిపించడంలో తప్పులేదు. ఇలా అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాం ఒక్కడు మిగిలాడు టీజర్ చూడగానే. మంచు వారి హీరో మంచు మనోజ్ విలక్షణమైన పాత్రలు, కథలు, సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. మంచు మనోజ్ ఇంకొక విలక్షణమైన పాత్రనే కాదు, కథని కూడా ఎంచుకున్నాడు. ఆ కథ పేరే ఒక్కడు మిగిలాడు. చూస్తుంటే ఇదేంటో ఒకలాంటి డిఫరెంట్ స్టోరీ, నక్సలిజంని కూడా హైలైట్ చేస్తూ అనిపించచ్చు, కానీ అసలు కథ ఏంటో వెండి తెర మీద చూస్తేనే అర్థమవుతుంది. బికాస్ ఇట్స్ అన్ అన్టోల్డ్ ట్రూ స్టోరీ. ఆ ట్రూ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఒక్కడు మిగిలాడు సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. బట్ టీజర్ మాత్రం సూపర్. అనిషా ఆంబ్రోస్ ఇస్ ది హీరోయిన్ ఇన్ ది ఫిలిం. ఎస్ఎన్ రెడ్డి అండ్ లక్ష్మీకాంతులు ఈ సినిమాని నిర్మించగా, ఇంత విలక్షణమైన కథనే కాదు పవర్ఫుల్ గా ఈ సినిమాని కూడా తెరకెక్కించింది అజయ్ ఆండ్రూ నూతక్కి. పవర్ఫుల్ ఆర్ఆర్ వింటేనే మ్యూజిక్ ఎంత బాగుంటుందో, కథకి ఎంతగా నప్పుతుందో అర్థమవుతుంది. అట్లాంటి మ్యూజిక్ అందించింది శివ నందిగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కడు మిగిలాడు ఇస్ డెఫినెట్లీ అ వర్త్ వాచింగ్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. టీజర్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటారా? అయితే స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫిల్మ్ నగర్.